हेलो फ्रेंड्स, वेलकम टू प्रकृति वनम लाइव टीवी। रोजुलागे ई रोज कूडा ओक मंची टापिक तोटि मे मुंदुकोच्चानु। इप्पुडु उन्नटुवंटि सिचुएशन लो मनकु कावाल्सिंदि इम्यूनिटी। इप्पुडु मनं एक्कडिकि वेल्ललेनि परिस्थितिलो उन्नामु काबट्टि मन आरोग्यान्नि मनमे कापाडुकोवालि। बयटिकि वेल्ते सिचुएशन चाला बैड गा उंदि। जस्ट वन डे लोने चाला तारुमार अयिपोयिंदि। निन्न नुंचि मोन्ननै मन प्रभुत्वं चेप्पिंदि 7వ तारीख वरकल्ला अंता सद्दुमनुगुतुंदि। कानी ओक पिडुगु लांटि न्यूस वच्चायि, ढिल्लीलो चाला प्रॉब्लम अयिपोयिंदि अनेसि చాలా మందికి పాజిటివ్ వచ్చిందని, ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా అదే విధంగా భయపడుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ అందరికీ హెల్త్ బాగుండాలి. మనం చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. సరే, ఈరోజు మనం ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఒక మంచి రెమెడీ చేసుకుందాము. దీంతో మీ ఇమ్యూనిటీ అనేది జస్ట్ 3 డేస్లోనే చాలా పెరుగుతుంది. అంటే మనకు వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అన్నిటిని తగ్గించేటువంటి శక్తి మన ఆయుర్వేదానికి ఉంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఈ ఆహార పదార్థాలతోటే, ఈ చిన్న చిన్న ఆహార పదార్థాలతోటే మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ను పెంచుకోవచ్చు. ఈ కష్టకాలంలో మన ఇమ్యూనిటీని పెంచుకోవడమే మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యము. దీనికి సంబంధించి ఈరోజు మీకు ఒక వీడియో పెడుతున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు సోంపు. ఇది మనకి ఆహారంలో మనము యూస్ చేస్తుంటాం. దీనిలో ఇమ్యూనిటీని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా జీలకర్ర. జీలకర్ర కూడా మనము ప్రతి వంటల్లో కూడా యూస్ చేస్తాము. దీనిలో కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక తర్వాత మనకి చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించేటువంటి అద్భుతమైన లక్షణం ఉంది. ఏంటి అంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కలో కూడా చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. తర్వాత పసుపు. పసుపు మనందరికీ తెలిసింది కదా, ప్రతి ఒక్క కూరలో మనం వేస్తుంటాం. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్గా కూడా పనిచేస్తుంది. పసుపులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకా మిరియాలు. మనకి మామూలుగా జలుబు దగ్గు వచ్చినప్పుడు మిరియాల రసం చేసుకుంటాము. అదేవిధంగా పాలతో మిరియాలు టీ పెట్టుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి మిరియాలు కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఈ మిరియాల్లో చాలా ఉన్నాయి. ఈ మిరియాలు గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అంటే అల్లం. ఈ అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావు. నిజంగా చెప్పాలంటే వంటింట్లో మనకి అన్ని జబ్బులకు మూల కారణాన్ని తగ్గించేటువంటి అద్భుతమైన గుణం కలిగి ఉన్నది ఏంటంటే అల్లం. ఈ అల్లాన్ని మనము ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే మనకు వచ్చేటువంటి జబ్బుల్ని తగ్గించడంలో ఈ అల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, కేవలం మన వంటింట్లో ఉండేటువంటి ఈ చిన్న చిన్న, మనం బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు రెమెడీ తయారు చేసుకుందాం. ఏం లేదండి, స్టవ్ పెట్టుకొని ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకి చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా మనకంటే మన పక్కన ఉన్న వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు భయపడి కొట్టే రకంగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మనము జలుబు దగ్గు రాకుండా, అదేవిధంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ కొన్ని రోజులు మాత్రం కాకుండా మీ లైఫ్ లాంగ్ తీసుకున్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల మనకి చాలా మేలు చేస్తాం. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, అంటే చెడు పదార్థాలు, వ్యర్థాలు, విషపూరితం, మనం బయట అన్నీ తింటూనే ఉంటాం. జంక్ ఫుడ్ అని అవి ఇవి, స్వీట్స్, పిచ్చి పిచ్చి అన్నీ తింటూనే ఉంటాం కదా. ఒకవేళ తిన్నా కూడా ఈ జ్యూస్, ఈ టీని తాగినట్లయితే ఖచ్చితంగా మనము మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించడం వల్ల మొత్తం అది యూరిన్ రూపంలో, స్వెట్ రూపంలో, మోషన్ రూపంలో, ఈ విధంగా మనకి బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా మన బాడీ అనేది కొత్త కణాలని ఏర్పరచుకొని మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, అన్నీ నేను వేసేసాను. సోంపు వేశాను, మిరియాలు వేసాను, దాల్చిని వేసాను, పసుపు వేశాను, జీలకర్ర వేశాను, అల్లం వేశాను. ఇది మనకు ఒక 5 మినిట్స్ మరగాలండి. కొంచెం మరిగితేనే బాగుంటుంది. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా పానీయంలోకి దిగాలి. అప్పుడు మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం ఉదయం తాగేటువంటి టీ, అందులో కెఫిన్ ఉంటుంది, అది చాలా హానికరము. దాదాపు అవన్నీ బంద్ చేసేసి మనకి ఈ టీని మీరు ప్రతిరోజు మామూలు టీ ఏ విధంగా తాగుతారో ఈ విధంగా తాగితే మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్న కావాల్సిన ఇమ్యూనిటీ అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్లో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న జబ్బులు, తర్వాత డయాబెటీస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, కొవ్వు, తర్వాత
నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నిటిని తగ్గించేటువంటి అద్భుతమైన గుణాలన్నీ కూడా ఈ టీలో ఉన్నాయి. ఈ టీని మీరు ప్రతిరోజు తీసుకోండి. ఈ కొన్ని రోజులే కాకుండా లైఫ్ లాంగ్ తీసుకుంటే కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు దీంట్లో ఏం, నేనైతే ఇప్పుడైతే ఏమీ కలపలేదు, మీకు టేస్ట్ కోసం కావాలంటే కాస్త తేనె వాడుకోండి. తేనెలో కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అందులో కూడా చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటకు పంపించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తారు కదా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ప్రకృతి వనం లైఫ్ టీవీ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.